ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. వరుసగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు హత్యలపై బుధవారం ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులు హత్యలు దేశం మొత్తం చూసే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నాడు. పార్టీ పెట్టిన మొదలు వైసీపీ ఏ కూటమిలో లేకపోవటం, న్యూట్రల్ గా ఉండడం వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో దెబ్బ తగిలింది అనుకోవాలి. టీడీపీ ఎన్డీఏ చేరి ఘన విజయం సాధించింది. వైసీపీ ఎంపీలు ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరబోతున్నారు. అయితే జగన్ కి ఇండియా కూటమి మద్దతు ఇచ్చినా, జగన్ ఇండియా కూటమి వైపు వెళ్లినా జగన్ కేసుల పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శర్మ కూడా కాంగ్రెస్ లో ఉండడంతో ఇండియా కూటమి మద్దతు ఇవ్వకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఏపీ టీడీపీ కూటమిలో బీజేపీ ఉండడంతో ఎన్డీఏలో ఉన్నట్టు పార్టీలు కూడా జగన్ వైపు చూడకపోవచ్చు. అయితే జగన్ సత్తా ఏంటో ఇప్పుడు తేలబోతోంది. వైసీపీకి ఎన్డీఏ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక కూటమి మద్దతు కావాలి. ఢిల్లీలో వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమి మద్దతు తీసుకుంటుందా వేచి చూడాలి.